కరీంనగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఐలాండ్స్పై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడళ్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కరీంనగర్లోని ప్రధాన కూడల అభివృద్ధిపై మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పలు ఐలాండ్లను సుందరీకరించగా మరికొన్ని ఐలాండ్స్లను ప్రత్యేక శ్రద్ధతో ఆధునీకరించనున్నారు. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం తోట లక్ష్మణరావు రూపొందించిన 36 ప్రగతి ఫలాలపై రూపొందించిన కరపత్రాలను మంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. పద్మనగర్ కోతిరాంపూర్ జంక్షన్లలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఐలాండ్ నమూనా చిత్రాలను మంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. సుమారు 4 కోట్ల రూపాయలతో 13 జంక్షన్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి గంగుల ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన జంక్షన్ ట్రయల్ రన్ పనులను నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, హరిశంకర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణాన్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఆధునిక డిజైన్లతో నూతన ఐలాండ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. కూడళ్లలో నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఆధునిక డిజైన్లతో 13 కొత్త ఐలాండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నేటి నుంచి కోతిరాంపూర్ జంక్షన్, పద్మనగర్ జంక్షన్, సిక్వాడి జంక్షన్లు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, బాబు జగ్జీవన్ రావు చౌక్లతో పాటు ఓల్డ్ పహర్ హౌస్ జంక్షన్, హెచ్కేఆర్ జంక్షన్, కేబుల్ బ్రిడ్జ్పై సదాశివపల్లి జంక్షన్, తెలంగాణ చౌక్ కూడలను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అందుబాటులో ఉన్న స్థలంలోనే కూడలను ఆధునిక డిజైన్లతో గ్రీనరీ, వాటర్, లైటింగ్ సిస్టంతో గొప్పగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పద్మనగర్, కోతిరాంపూర్, సిక్కువాడి జంక్షన్లతో పాటు శాతవాహన యూనివర్సిటీ, ఓల్డ్ శిష్ మందిర్, కేసీఆర్ సర్క్యూట్ హౌస్, కేసీఆర్ రెస్ట్ హౌస్లో ఫౌంటైన్, పివి నరసింహారావు విగ్రహం, మారుతినగర్ చౌరస్తా, నాకా చౌరస్తా, రేకుర్తి అంబేద్కర్ జంక్షన్, సర్వోదయ స్కూల్ ఆపోజిట్ జంక్షన్, నెహ్రూ చౌక్ల పనులను మరికొద్ది రోజుల్లో నిర్మాణ పనులను ప్రారంభించి ఆధునీకరిస్తామని తెలిపారు. తెలంగాణలో ఇంత గొప్ప ఐలాండ్లు ఎక్కడ లేవని అన్నారు. ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరీంనగర్ వాసుల జీవన ప్రమాణాలు పెంచడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని తెలిపారు.